హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కిచెన్లో కాంబో ప్లేట్ చేసి చూపించిపోతున్నానండి అందులోకి నేను ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా పన్నీర్ టిక్కా మసాలా విత్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్ పులావ్ చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తున్నారన్నప్పుడు మీరు ఈ ప్లేట్ కాంబో చేయండి ఆవు ఆవరు అంటూ భోజనం చేసేస్తారు గెస్ట్లే కాదండి మనం పిల్లలే కానీ పెద్దవాళ్లే కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపించిపోతున్నాను దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో చిక్కటి పాలను పోస్తున్నాను ఒక అర లీటర్ పాలు పోసాను ఫస్ట్ చల్లార్చుకున్న పాలండి కొన్ని మిగిల్చుకున్నాను గ్లాసులో ఫ్లోర్ కలుపుకోవడానికి వేడివేడి పాలల్లో మాత్రం ఎప్పుడూ కార్న్ఫ్లోవర్ వేయకూడదు మొత్తం మూడు స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేసి వేయాలి నేను ఫస్ట్ రెండు స్పూన్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా లమ్స్ కొంచెం కూడా ఉండకూడదు ఇప్పుడు పాలు ఎలా ఎంతవరకు మరిగినాయో మనం చూద్దాము ఆల్రెడీ కాగిన పాలే ఇప్పుడు పైనాపిల్ యాపిల్ వేస్తున్నానండి నేను కొంచెం ఒక నాలుగైదు డ్రాపుల వరకు వేస్తున్నాను వేసుకొని ఇంకొక స్పూన్ నేను కార్న్ఫ్లవర్ మిక్స్ చేస్తున్నాను మొత్తం మూడు స్పూన్లు మిక్స్ చేశానండి అర లీటర్ పాలకి చూడండి కొంచెం పొంగు రాబోతుంది కొంచెం హైలో పెట్టుకుందాం మనం ఆల్రెడీ నేను కాచి చల్లార్చుకున్న పాలని మళ్ళీ కాస్తున్నాను అప్పుడు టేస్ట్ వస్తుంది కస్టర్డ్ ఇప్పుడు ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న కార్న్ఫ్లోవర్ మిక్స్ర మిశ్రమాన్ని మనం ఈ పాలల్లో పోసి మిక్స్ చేసుకుందాము కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలండి లమ్స్ రాకుండా తిప్పడం మాత్రం ఆపద్దు తిప్పడం ఆపేశారంటే మొత్తం పాలు మొత్తం లమ్స్ కట్టేస్తాయి సో ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం తిక్ టెక్చర్ వచ్చే వరకు తిప్పుకుందాము నేను అదే గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళని పోసానండి ఈ విధంగా కూడా బాగుంటుంది మరి చిక్కటి పాలైతే ఎక్కువసేపు మరక థిక్గా వచ్చేస్తుంది టెక్చర్ జల్లీలాగా ఇప్పుడు అదే గ్లాస్తో నేను ఒక పావు గ్లాస్ వరకు షుగర్ వేశాను అంటే ఒక ఆరు స్పూన్స్ వరకు పట్టిందండి షుగర్ నాకు లీటర్ పాలకి వేసుకొని షుగర్ కరిగే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుందాము మీరు వాటర్ ఇష్టం లేదు అనుకుంటే ముప్పావు లీటర్ కూడా మీరు పాలనే తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అస్సలు తిప్పడం మాత్రం ఆపొద్దు మీడియం సిమ్లోనే పెట్టాలి మీడియం ఫ్లేమ్ వరకు కూడా తీసుకురాకూడదు సిమ్లోనే పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి కొంచెం కూల్ అవనిద్దాము ఇందులో చియా సీడ్స్ మిక్స్ చేస్తున్నాను కొంచెం అది ఆప్షనల్ అండి ఉంటే మిక్స్ చేసుకోండి లేదంటే ఏం పర్వాలేదు సో నా దగ్గర మూడు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్ బనానా గ్రేప్స్ ఈ మూడు కూడా నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ మూడే కాదండి మీరు స్ట్రాబెరీస్ వేసుకోవచ్చు దానిమ్మ గింజలు వేసుకోవచ్చు మ్యాంగో సీజన్లో మ్యాంగో వేసుకోవచ్చు ఏ ఫ్రూట్ అయినా సరే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఈ మూడు అవైలబుల్లో ఉన్నాయి వీటిని సన్నగా చాప్ చేసుకుంటున్నాను ఈ లోపు మన కస్టర్డ్ ఫ్రిడ్జ్లో చల్లారుతూ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెం సేపు టేస్ట్ బాగుంటుంది మరీ కోల్డ్గా కాకుండా సో ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చిన వస్తున్నారు అన్నప్పుడు మనం పాయసం చేస్తూనే ఉంటాము బట్ ఈసారి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఏ రకమైన ఫ్రూట్ ఉన్నా సరే మీరు పాలల్లో ఈ విధంగా కస్టర్డ్ చేసుకొని వేసుకున్నారంటే ఎంతో హెల్దీగా తినచ్చు టేస్టీగా తినొచ్చు మీది మీరు బయట నుంచి తెచ్చిన కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం ఫ్లోర్ ఎసెన్స్ వేసి కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి నేను బౌల్ని బయటికి తీసేశానండి తీసి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను ఎప్పుడు వేడి వేడి కస్టర్డ్లో కూడా ఫ్రూట్స్ వేయకూడదు నల్ల ఫ్రూట్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి కాన్ఫ్లోర్ కలిపేటప్పుడు కూడా పాలు వెచ్చగా ఉండాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాము షుగర్ చూసుకొని వేసుకోండి ఇంకా ఇష్టంగా ఉంటే ఇంకా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పన్నీర్ టిక్కా మసాలా చేసుకుందాము దీనికోసం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ లాల్ కారం ఒక స్పూన్ ఉప్పు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి పావు స్పూను కొంచెం ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకున్నానండి బైండింగ్ కోసం పెరుగు ఒక స్పూను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము కొంచెం డ్రైగా అనిపిస్తే ఇంకొక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక పావు గంట సేపు పక్కకు పెడదామండి చక్కగా మసాలాలన్నీ కూడా సోక్ అవుతాయి పక్కకు పెట్టేసి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ నేను తీసుకున్నాను దీన్ని మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుందాము చూడండి నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను మీరు రెక్టాంగిలే కానీ ట్రయాంగిలే కానీ డైమండ్స్ కానీ లుక్ వైజ్ ఎలా బాగుంటే అలా కట్ చేసుకోండి నేను మళ్ళీ మధ్యకు కూడా కట్ చేశాను కొంచెం పల్సగా వస్తుందని చూడండి నేను ఈ విధంగా క్యూబ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వీటన్నిటికీ కూడా మనం ఈ పన్నీర్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలాని పట్టించేద్దాము ఈ విధంగా మసాలా పట్టించి పట్టించిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెడదామండి చూడండి ఇవన్నీ ఇలా పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాము పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరూ ఇష్టంగా తింటారు దీంతో ఎన్నో డిషెస్ కూడా మనం చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము మరీ మునిగి అంత ఆయిల్ అవసరం లేదండి ఈ విధంగా పన్నీర్ పీసెస్ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుందాము అరేంజ్ చేసుకొని సిమ్ములోనే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్ పెట్టొద్దండి హై ఫ్లేమ్ కానీ మీడియంలో కానీ పెడితే బాగా మాడిపోతుంది నల్లగా మసాలా మొత్తం సో కొంచెం ఈ విధంగా అరేంజ్ చేసుకొని కొంచెం ఓపిక చేసుకొని ఫ్రై చేసుకోవాలండి హడావుడిగా చేయొద్దు అటు ఇటు తిప్పుకుంటూ చక్కటి గోల్డెన్ బ్రౌన్ రావాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువ టర్న్ అవుతుంది అన్నప్పుడు ఆఫ్ చేయాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఫుడ్ ఎప్పుడు కూడా కంగారు కంగారుగా హైలో పెట్టి ఉండమంటే టేస్ట్ రాదండి కొంచెం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి ఇప్పుడు మనకి పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది ఇదన్ ఇవన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె ఉందండి సో నేను ఒక పెద్ద క్యాప్సికంలో సగం క్యాప్సికం ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులో ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఇష్టంగా ఉంటే మొత్తం క్యాప్సికం వేసేసుకోండి నేను సగం క్యాప్సికం మాత్రమే యూస్ చేశాను సో ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మరీ మెత్తగా అవనివ్వద్దండి లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఎప్పుడు కూడా సలాడ్స్లో కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది మరీ సాఫ్ట్ అయితే బాగోదు దీన్ని కూడా కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా రెడీ అయినప్పుడు మనం పన్నీర్లో మిక్స్ చేసేసుకుందాము బ్రోకోలీ ఉంటే అది కూడా ఇలా ఫ్రై చేసి మిక్స్ చేసుకోవచ్చండి బాగుంటుంది సో నెక్స్ట్ నేను పీస్ పులావ్ చేస్తున్నాను గ్రీన్ పీస్ పులావ్ దానికోసం నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని బాస్మతి రైస్ని ఒక్కసారి వాష్ చేయాలి అప్పుడు లేదంటే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది అరగంట నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి చెక్క బడి ఇలాచి ఇలాయచి మరాఠీ మొగ్గ స్టారిని బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక ఆరేడు మిరియాలు కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేద్దాము ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా ఇలా కట్ చేసుకొని వీటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు కాస్త ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంది వేసుకున్నారంటే టేస్ట్గా ఉంటుంది హాఫ్ కప్పు వరకు బఠానీ వేసుకున్నానండి పచ్చి బఠానీ వేసుకొని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేద్దాము ఫ్రై చేసి ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసాను ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసానండి ఉప్పు చూసి వేసుకోండి వేసుకొని ఉప్పుతో పాటు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే చాలా చాలా బాగుంటుందండి ఈ పీస్పులో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక అరగంట సేపు నానిన బియ్యాన్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుందాము డ్రైన్ చేసుకొని ఇందులో ఒకటి ముప్ప గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి ముప్పౌ గ్లాస్ వాటర్ పోస్తున్నా నేను రెండు కంప్లీట్గా పోయొద్దు ఒకటి ముప్పవు సరిపోతుంది పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని మంచిగా మరగనిద్దాము కొంచెం లెమన్ పిండుకున్నాను ఇందులో ఇప్పుడు నీళ్లు డ్రైన్ చేసిన బియ్యాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాము వేసుకొని చక్కగా మిక్స్ చేద్దామండి ఇందులో ఏ బిర్యానీ మసాలా కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయొద్దు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో పీస్ పులావ్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్డ్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసేసుకొని విజిల్ పెడదాము మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఒక రెండే రెండు విజిల్స్ రానిద్దామండి ఎక్కువ విజిల్స్ పెట్టద్దు పేస్ట్ అయిపోతుంది బాస్మతి రైస్ మొత్తం సో ఈ విధంగా నేను ఒక రెండు విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది విజిల్ అంతా పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకుందాము పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి బాస్మతి రైస్ కుక్కర్లో వండితే కూడా ఇప్పుడు మనకి డిషెస్ అన్ని రెడీ అయిపోయినాయి ఈ మీల్ ప్లేట్ కాంబోని మీరు చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో